గిరిజనుల ఆరాధ్య దైవం సేవలాల్ మహారాజ్ 278వ జయంతిని నిజామాబాద్ జిల్లాలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో మాజీ ఎంపీ మధుయాష్కి పాల్గొన్నారు. గిరిజనులకు రిజర్వేషన్లు కల్పిస్తామని తెలంగాణ ప్రభుత్వం ఆ విషయాన్ని మర్చిపోయిందని ఆయన అన్నారు. బంజారా భవన్లో నిర్మిస్తామని చెప్పినప్పటికీ ఇంతవరకు ఆచరణకు నోచుకోలేదని మాజీ ఎంపీ మధుయాష్కి ఎద్దేవా చేశారు. సేవలాల్ మహారాజ్ యొక్క 278వ జన్మదినోత్సవాలు జరుపుకోవడం, సంత్రి సేవలాల్ మహారాజ్ బంజారా కమ్యూనిటీ కొరకు, దేశంలో ఉన్న 11 కోట్ల మంది కొరకు, అప్పట్లోనే 200 సంవత్సరాల క్రితమే ట్రైబల్ బంజారా కమ్యూనిటీని మద్యపానానికి ఆర్థిక వ్యసనాలకు దూరం ఉంటూ హక్కులకై పోరాటం చేయాలని చెప్పిన మహాన్నత వ్యక్తి ఇవాళ వారి జన్మదినం జరుపుకోవడం మరొక్కసారి బంజారా కమ్యూనిటీకి ప్రభుత్వం ఇచ్చిన హామీలు మర్చిపోయి పేరాలు వంచుతూ అధికార పార్టీ టీఆర్ఎస్ నాయకులు మాత్రం బిర్యానీలు తింటూ 100% రిజర్వేషన్ గాలికి వదిలేసి గ్రామాలు పంచాయతీ చేస్తామని చెప్పి మాట్లాడి కనీసం బంజారా భవనానికి కూడా ఇప్పటిదాకా ఇటుక వేయని ముఖ్యమంత్రి, మరి వాళ్ళ సేవలాల్ మహారాజ్ యొక్క జన్మదిన ఉత్సవాలు జరుపుకోవడం ప్రభుత్వం తరఫున బుక్రులు చేయడం కాదు, నిజమైన ఏ హక్కుల కరకైతే సేవలాల్ మహారాజ్ పోరాటం చేసినాడో ఇవాళ బంజారా సోదరులందరికీ కూడా మా విజ్ఞప్తి. సంత శ్రీ సేవలాల్ మహారాజ్ యొక్క 278వ జన్మదినోత్సవాలు జరుపుకోవడం. ఫర్ మోర్ అప్డేట్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ 99 టీవీ తెలుగు.